అన్ని మాసాల్లో కల్లా కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం. ఈ కార్తీక మాసంలో స్పెషల్ గా కార్తీక పౌర్ణమి చాలా విశిష్టత కలిగిన రోజు. ఈ రోజు శ్రీ మహావిష్ణువుకి అలాగే శివుడికి ఇద్దరికి అభిషేకాలు చేయడం, అర్చనలు చేయడం, అలాగే దీపారాధన చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ రోజు ఇవన్నీ చేసినట్లయితే రోజుకన్నా కూడా 11 రెట్లు ఎక్కువ ప్రతిఫలం లభిస్తుందని అందరూ నమ్ముతారు. మరి ఈ నిండు పౌర్ణమి నాడు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఈ నంబర్ కి వెంటనే డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రార్ అండ్ ఓయి వంటలు చేద్దాం. రాధికా గారు నమస్తే అండి. నమస్తే అండి. మా రారండోయ్ వంటలు చేద్దాంకి హార్టీ వెల్కమ్ మీకు. థాంక్యూ మేడం. థాంక్యూ వెరీ మచ్. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. మీ షోస్ అన్ని చూస్తుంటాను. థాంక్యూ అండి. థాంక్స్ అ లాట్. మీకు అసలు ఏవేవి తింటారు ఏవి అన్ని అన్ని కూడా నాకు తెలుసు మేడం మీ గురించి. అన్ని తింటాను జనరల్ గా అయితే. ఓకే, మా అన్నిటికన్నా ముందండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఈ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫస్ట్ అయితే. సో ఇంత మంచి రోజు మీరు వచ్చారు ఇక్కడికి అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా హ్యాపీ ఉంది ఇటీవల నన్ను పిలిచినందుకు కార్తీక పౌర్ణమి దానికి. నా కళ్ళని మీ బ్లౌజ్ పైనే ఉన్నాయండి ఇప్పుడు. అవును, థాంక్యూ మేడం. చాలా బాగుందండి, చాలా వెరైటీగా ఉంది. మా ఆడపడుచు కుట్టింది. అవునా? సో ఇంకా కార్తీక పౌర్ణమి కాబట్టి కొంచెం స్పెషల్ ఉండాలని స్పెషల్ బ్లౌజ్ వేసుకొని వచ్చారా మా షోకి? అవును మేడం. సూపర్ అండి, చాలా బాగుంది. థాంక్ యూ. సో చెప్పండి మేడం, కార్తీక పౌర్ణమి వచ్చిందంటే మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు ఈ పౌర్ణమి? మార్నింగ్ 5:30కి లేచి దీపాలు పెట్టుకోవడం. మా అపార్ట్మెంట్ లో ఉసిరి చెట్టు ఉంది, ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టుకుంటాం. ఓకే, మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలుస్తాము ఒక రోజు వన్ డే అని పెట్టుకొని, ఇట్లా ఏదన్నా స్నాక్స్ ఐటమ్ అలా పెట్టుకొని బయటికి వెళ్తాం, అవుటింగ్ వెళ్తుంటాం అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో పాటు. అంటే స్పెషల్ గా మన కార్తీక పౌర్ణమి రోజు ఏం చేస్తారు? కార్తీక పౌర్ణమి రోజు ఇట్లా ప్రసాదం అమ్మేసి సాయంత్రం వెళ్ళి దీపాలు ముట్టియడం. యా యా. సో మీరు కూడా ఖచ్చితంగా శివాలయం అంటే శివాలయానికి వెళ్ళి దీపాలు ముట్టించి మంచి పుణ్యం వస్తుంది మేడం. అంతా మంచి ఉంటది. కార్తీక మాసం స్పెషల్ చేస్తున్నాం కదా, మనం ఒక్కసారి హరి హోం అనుకుంటా స్టార్ట్ చేద్దాం. ఓకే, తప్పకుండా అండి. హరి ఓం. హరి హోం. ఓకే, సో మీకు దైవ భక్తి బాగా ఎక్కువ? ఉంది మేడం. అవునా? ఎక్కువ పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారా? ఎక్కువ అని కాదు, చేస్తుంటా. అన్ని పండగలు వచ్చినప్పుడు మరి ఎక్కువ ఏం కాదు, అన్ని పండగలు అన్ని చేసుకోవడం అన్ని చేసాం. వరలక్ష్మి వ్రతాలు, లక్ష్మి వ్రతాలు, నోములు, అమ్మ వాళ్ళకి నోములు ఉన్నాయి, నోములు. సూపర్ అండి. సో మరి ఇంత స్పెషల్ డే రోజు మాకు ఏ రెసిపీస్ పరిచయం చేయబోతున్నారు ఫస్ట్ చెప్పండి. సేమ్యా బ్రెడ్ బాల్స్. సరే, ఇంగ్రీడియంట్స్ చెప్పండి మేడం, ఏం కావాలా? సేమ్యా బ్రెడ్, పుదీనా, మిర్చి, సాల్ట్, జీలకర్ర, ఆనియన్స్. సూపర్ అండి. సో స్టార్ట్ చేద్దామా మేడం? స్టార్ట్ చేద్దాం సార్. సో డెఫినెట్లీ డీప్ ఫ్రై ఉన్నట్టుంది. అవును మేడం, నేనైతే ఫస్టే ఇది వెలిగించేస్తాను. తోట ఆయిల్ హీట్ అయిపోతుంది లాస్ట్ మీకు. సేమ్యా చేసేద్దాం, స్టవ్ వెలిగిద్దాం. ఓకే, ఆయిల్. ఓకే, జీలకర్ర. నెక్స్ట్ పచ్చిమిర్చి. పుదీనా. ఓకే, సో ఇవాళ ఈవినింగ్ చేసుకోవాల్సిన స్పెషల్ స్నాక్ అన్నమాట సేమ్యా ఉప్మా. సేమ్యా ఉప్మా అంటే పిల్లలు బోర్ బోర్ అంటారు, పిల్లలైనా ఎవరైనా మనం ఇట్లా చేస్తే కొంచెం వెరైటీగా బాగుంటుందని. సో కార్తీక పౌర్ణమి రోజు మీరు ఇంట్లో చేసే స్పెషల్ డిషెస్ ఏంటండి? ఇంట్లో అంటే ఎక్కువ స్వీట్సే మేడం. అవునా? స్వీట్స్ గులాబ్ జామ్ పిల్లలకి ఇష్టమైన మెయిన్ పిల్లలు మనం తినేటివి చేసేస్తాను మేడం. గులాబ్ జామ్ ఈజీగా అవుతుంది కదా, గులాబ్ జామ్ చేసేస్తాను. సో మేడం ఇవి ఆనియన్స్ వేగినట్టున్నాయండి, ఎక్స్చేంజ్ చేద్దాం మేడం.
ఇది సేమ్యా వేసి ఓకే సో రకరకాల స్వీట్స్ చేసి అందరికి తినిపిస్తారు అన్నమాట ఇవాల్ మీరైతే ఆ చేస్తాను నేను सो जनरल पंडग रोज का ब्रेकफास्ट रेसीपीस मेन इडली दोश रेग्युर आइटम्स इडली दोश चपाती पेसरट वेसुकुंटू उंटारा पेसरट तक्कुव तिनरु रीसेंट स्टार्ट दोश दोश लाकर उप्मा दोश अला पनीर दोश उप्मा दोश अट्ला वेरैटी जनरल मन फस्टे सैड बॉइल इला चल మేడం ఈ రెసిపీ ఐడియా ఎవరిది మేడం అసలు ఫ్రెండ్స్ చేశారు ఫ్రెండ్స్ నేను కూడా ట్రై చేద్దాం ఆ వాళ్ళు ఆలుతో చేశారు ఓకే నేను బాంబినో తో చేద్దాం అని ఆలుతో నేను ఎందుకు చేయాలి ఇలాగే ట్రై చేద్దాం అని చేశారా అవును ఆడవాళ్ళు సేమ్ కాపీ కొట్టారు కదా ఏదో ఒకటి అలా ఇలా మార్చి చూద్దాం మార్దాం డిఫరెంట్ చేసిందే మనం ఎందుకు చేయాలి సో నెక్స్ట్ ఏం చేయాలండి ఇలా మనం ఇది వా ब्रेड ने वाटर लो डिप चेसी ओके इदि अंदुलो पेट्टु ओके ओके डीप फ्राइड ओके वाटर तीसुकुंदाम बाउल लो सो मेरे इंट्लो खालीगा उन्नप्पुडु कूडा अप्पुडु कोत्त कोत्त रेसिपीस अला ट्राई चेस्तू उंटारंडि आ ट्राई चेस्तुंटानु स्नैक्स ऐटम ओके राइस ऐटम्स तिनेर इंट्लो एक्कुव स्नैक्स ब्रेड ने इंदुलो डिप चेयालि वाटर ओके ఒక్కసారి నానాలి లేకపోతే ट्राई रेसीपी पिज्जा पिज्जा ट्राई वेज पिज्जा ना नॉन वेज पिज्जा वेज पिज्जा पान पिज़्ज़ा ट्राई चेशा ओके इवि रेडी अयिपोयिंदि ओके डीप फ्राई चेशा श्योर अंडि ऑयल कूडा हीट अयिंदि कदा ओके इदि डीप फ्राई चेसेद्दाम श्योर अंडि सो इदि मनं सिम लोने रोस्ट चेसुकोवालंडि आ सिम लोने रोस्ट चेसुकोवालि लेकपोते विरिगिपोतुंदि चिन्न सिम लोने रेड कलर वाई रेडी अनाई मैं सर्विंग प्लेट ओके श्योर इला ब्राउन कलर वे वरक उ బోండాల లాగా ఉన్నాయి కదా అవునండి చూడడానికి అయితే అలానే ఉన్నాయి రెడీ
యాక్చువల్లీ పూర్ణం బొండాలు చేస్తారు స్వీట్ పూర్ణంది. అలా నా నేను లుక్ వైస్ గా అయితే సై సేమియా బ్రెడ్ బాల్స్ రెడీ అయినాయి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి సేమియా బ్రెడ్ బాల్స్ రెడీగా ఉన్నాయి. సో చక్కగా కార్తీక పౌర్ణమి రోజు రిలేటివ్స్ అందరూ ఇంటికి వచ్చింటారు కాబట్టి ఈవినింగ్ టైమ్స్ లో మంచి స్నాక్ ఐటమ్ ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. మీరు లోపు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. సేమియా బ్రెడ్ బాల్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ స్లైసెస్ ఉల్లిపాయలు జీలకర్ర పుదీనా పచ్చిమిర్చి సేమియా ఉప్పు. సేమియా బ్రెడ్ బాల్స్ తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో జీలకర్ర పచ్చిమిర్చి పుదీనా ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో సేమియా కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. తర్వాత అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. అలా దాన్ని ఒక 10 నిమిషాల పాటు చల్లార్చుకోవాలి. తర్వాత దాన్ని ఒక బౌల్ లో తీసుకుని ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ ని వాటర్ లో డిప్ చేసి అందులో బాల్స్ ని పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి. అలా చేసుకున్న బ్రెడ్ బాల్స్ ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కి నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో బాల్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే సేమియా బ్రెడ్ బాల్స్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి బ్రెడ్ సేమియా బాల్స్. చూద్దాం ఎలా ఉందో. వెరీ నైస్ అండి. చాలా బాగుంది. చాలా వెరైటీగా కూడా ఉంది రెసిపీ. సో మీరు అన్నట్టు మీ ఫ్రెండ్ ఆలూతో చేస్తే మీరు సేమియాతో చేశారు కదా. వెరీ టేస్టీ అండి. చాలా బాగుంది. సో నెక్స్ట్ మీరు పరిచయం చేసిన రెసిపీ ఏంటండి? అటుకుల సమోసా. అటుకుల సమోసా బాగుంది. క్రియేటివ్ బ్రెయిన్ మీద నిజంగా. మామూలు బ్రెయిన్ అయితే కాదు. సో చెప్పండి అటుకుల సమోసాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్? అటుకులు, మైదా, కొత్తిమీర, ఉల్లిగడ్డ, కొంచెం వామ, సాల్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర. దీంతో మనం ఇప్పుడు అటుకుల సమోసా రెడీ చేద్దాం. షూర్ అండి. చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి. ఒక బౌల్లో అటుకులు తీసుకు ఈ పల్చటి అటుకులు దొరుకుతాయి. ఈ పల్చటి అటుకులతో నెక్స్ట్ మిర్చి. ఓకే. సో దీనికి డీప్ ఫ్రై ఉందా అండి? ఆ ఇది కూడా డీప్ ఫ్రై ఐటమ్. సో నేను ఆయిల్ హీటింగ్ కి పెట్టేస్తాను. పెట్టి మీరు కలుపుతున్నారు. పుదీనా, ఆనియన్, జీలకర్ర. సో మీరు ఇంట్లో సమోసాలు చేస్తుంటారా రెగ్యులర్ గా? చేస్తుంటాను. ఆలూతో చేస్తా ఎక్కువ. తర్వాత ఇట్లా అటుకులతో కూడా ఫ్రై చేయాలి. కొంచెం లైట్గా ఉప్పు ఇది కలిపి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ మైదా దగ్గర. ఓకే. సమోసాకి. సో కార్న్ సమోసా ట్రై చేశారు ఇంట్లో ఎప్పుడైనా? కార్న్ సమోసా, ఆలు, కార్న్, పనీర్. కార్న్ పనీరు. కిట్టి పార్టీస్ వేసుకుంటాము. అసలు నేను ఇంతవరకు మీకు మెయిన్ క్వశ్చన్ అడగలేదు. అయితే ఫస్ట్ టైం వేస్తాను. ఫ్యామిలీ గురించి చెప్పలేదు అసలు. కిడ్స్ గురించి, మీ హస్బెండ్ గురించి. ఫ్యామిలీ త్రీ కిడ్స్ మేడం. నా త్రీ కిడ్స్. నైస్ నైస్. ఇద్దరు పాపలు, ఒక బాబు, చిన్న బాబు ఉన్నట్టు 2.5 ఇయర్స్ బాబు. పెద్ద పాప ఇంటర్. అవునా? చిన్న పాప 7. దీంట్లో కొంచెం వాము. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? మా వారు మార్కెటింగ్, మెడికల్. మెడికల్ కొంచెం జీలకర్ర. సో మీరు హోమ్ మేకరే? నేను బిఫోర్ జాబ్ చేసేదాన్ని. ఇంకా చిన్న బాబు ఉన్నాడని ఇప్పుడు గ్యాప్ ఇచ్చాను. సో ఏం జాబ్ చేసేవాళ్ళు అండి ఇంతకు? నేను జిహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ బేస్. ఓకే ఓకే. వాటర్ వేసి ఇలా తడపడం. సమోసా మీ సొంత ఊరు ఏదండి? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. మా అత్తయ్య వాళ్ళది, అమ్మ వాళ్ళది ఒక 20 కిలోమీటర్స్ డిఫరెన్స్. ఓ, పక్క పక్క ఊర్లే అన్నమాట. పక్క పక్కనే 20 కిలోమీటర్స్ డిఫరెన్స్. ఏ పండుగలు వచ్చినా అన్ని సెలబ్రేషన్ చేసుకోవచ్చు. అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు, అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు అని అలా. సాయి, సమోసాకు ఇలా పిండి తడపడం అయిపోయింది. ఫినిష్ అయింది. కొంచెం లాస్ట్లో ఆయిల్ వేసి
ఇది మనం చపాతీలాక రోల్ చేసుకుందాం. ఓకే. సో ఈ పిండిని మనం చిన్న చిన్న చపాతీలా చేసుకోవాలన్నమాట. చిన్నగా ఒక సమోసా వ్రాప్ చేయడానికి ఎంత పడుతుందో అంత. సో నాకైతే ఎక్సైటెడ్ గా ఉంది అసలు ఎలా ఉంటది అటుకుల సమోసా అని. బికాజ్ మనం అంటే ఇన్ని రకాల సమోసాలు తిన్నాం కానీ నేను కూడా అటుకుల సమోసా అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదండి ఇంతవరకు. ఇది మాత్రం నేనే ట్రై చేశాను. మీ ఐడియానే సేమియా కూడా మీ ఐడియానే కదా. సో మీ అమ్మాయిలు ఎప్పుడైనా హెల్ప్ చేస్తూ ఉంటారా వంటలో మీకు? అవునా? కానీ పండగలప్పుడు కొంచెం హెల్ప్ కావాల్సి వస్తుంది అంతేనా రెగ్యులర్ గా కదా. ఈ మధ్యన మా పెద్ద పాపనే చేస్తుంది పూజలు. నేను అన్ని రెడీ చేయడం అవన్నీ చేస్తున్నాను. మా పెద్ద పాప చేస్తుంది పూజ చేయడం అవన్నీ. లాస్ట్ లో ఫైనల్ టచ్. ఆహా. చూస్తున్నారు కదండి ఆ పిండిని మనం చక్కగా చిన్న చిన్న చపాతీలు ఒక సమోసాకి మనకు వ్రాప్ చేయడానికి ఎంతైతే అవసరమైతుందో ఆ సైజ్ లో మనం చపాతీలు చేసేసుకున్నాం. మేడం ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎలా చేయాలి అని. ఇప్పుడు ఇది మనం చపాతీలాగా చేసుకున్నాం. దీంట్లో ఈ అటుకులని స్టఫ్ చేయాలి. సో ఈ అటుకులు మనం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వేసేస్తున్నాను. రెడీ అయినాయి కదండి సమోసా షేప్ లో మనం తయారు చేసి పెట్టుకున్నా. రెడీ అయినాయి. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కింది కదా. ఓకే. ఈ సమోసాను డీప్ ఫ్రై చేద్దాం. ఓకే. సో ఈ సమోసాస్ మనకు లోపల నుంచి కూడా కుక్ అవ్వడానికి సో ఎంత టైం పడుతుంది జనరల్ గా? ఒక 10 మినిట్స్. అవునా? నేను ఇలా రెడీ చేస్తుంటే మా పిల్లలు ఇలా డీప్ ఫ్రై చేయడం అలా ట్రై చేస్తుంటారు నేర్చుకోవాలని. అవునవును రావాలండి అన్నీ. అన్నీ రావాలి ఈ రోజు రేపట్లో. కొంచెం వేడెక్కే వరకు మనం ఓకే అటు ఇటు తిప్పుదాం. షూర్ షూర్. సాయి ఇవి రెడీ షైన్ అయ్యి మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. టాప్ చేసేస్తున్నానండి స్టవ్. సమోసాలు రెడీ సాయి. షూర్ అండి. సో చూస్తున్నారు కదండి అటుకుల సమోసా రెడీ. ఎలా ఉంది సమోసా టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఇలా మీరు ఒకసారి తయారు విధానాన్ని చూడండి. అటుకుల సమోసా తయారు విధానానికి కావలసిన పదార్థాలు: అటుకులు, మైదా పిండి, ఉల్లిపాయలు, వాము, పచ్చిమిర్చి, జీలకర్ర, పుదీనా, ఉప్పు. అటుకుల సమోసా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో అటుకులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర వేసి కలుపుకోవాలి. తర్వాత మరో మిక్సింగ్ బౌల్ లో మైదా పిండి, అలాగే వాము, కొంచెం జీలకర్ర, మరికొన్ని నీళ్లు వేసి కలుపుకోవాలి. అలా దాన్ని చపాతి ముద్దులాగా చేసుకుని చపాతి పీట పైన వేసి చిన్న చిన్న చపాతీలాగా చేసుకోవాలి. చపాతి పైన అటుకుల మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని ఆ చపాతీని సమోసా షేప్ లో వ్రాప్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కి ఆయిల్ వేడైన తర్వాత
మనం తయారు చేసుకున్న సమోసాలను వేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి అంతే అటుకుల సమోసా రెడీ రేపు టేస్ట్ చేయబోతున్నానండి అటుకుల సమోసా వెరీ టేస్టీ అండి राधिका गारु मनकु परिचयं रेसीपी चूसारु कदंडी मरी पंडुग रोजु इंट्लो रेसीपी अंदर ट्राई चेसी मी कुटुंब सभ्युलंदरितोनू रेसीपी शेर चेयंडि अलागे మరోసారి మీ అందరికి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు టేక్ కేర్ అండ్ బై బై